తాడకులగూడెం పట్టణ జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన కొట్టు సత్యనారాయణ మాటలని తాడకులగూడెం జనసేన నాయకులు తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్పై కాకుండా నియోజకవర్గ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ విమర్శించడానికి మంత్రి పదవి తీసుకున్నట్లుగా ఉందని అన్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అనుకుంటున్నారని మంచి విషయాన్ని తెలియపరిచారని తాడపిలగడం జనసేన నాయకులు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఈ సమావేశంలో అడవాల నారాయణమూర్తి, కసిరెడ్డి మధులత, యాండ్రపట్టిరాజు, గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, గట్టు గోపికృష్ణ, నేలపల్లి దినేష్, బైనపాలపు ముఖేష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన నాయకులకు, మహిళా వీర మహిళలకు, అలాగే పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అలాగే కోనసీమ అంబేద్కర్ జిల్లా పెడితే పేరు పెడితే మరి అల్లరి చేసిన వాళ్ళు జనసేన నాయకులు జనసేన అని అన్నారు మీరు, కానీ అక్కడ అరెస్ట్ చేసిన ఆయన వాళ్ళు కూడా మరి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది కూడా అందులో ఉన్నారు, మరి అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని చెప్పి సభాముఖంగా నేను చెప్తున్నా. ఇచ్చేదంటే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీతో మరి ఆయన ప్రజలకి ప్రజలు చాలా నష్టపోతున్నారు. ప్రజలని ఇవాటి వరకు కూడా నాయకులు చాలా మోసం చేశారు. మోసం చేసి వాళ్ళ పబ్బాలు గడుపుకుని వాళ్ళ పదవులు అనిపిస్తున్నారని చెప్పేసి ఆయన చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం సదుద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సంపాదనను వదులుకుని మరి కోట్లాది రూపాయల సంపాదన వదులుకుని ఆయన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలా విమర్శించడం అనేది మరి సమంజసమైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సమ్ముఖం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని నాయకుడు. ఆయన తన కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయలని ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున 3,000 మందికి ఇవ్వడానికి 30 కోట్లు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల పిల్లలు 5,000 మందిని చదివించడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాంటి గొప్ప లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అవాకులు చవాకులు పేలడానికి మీకు ఏ హక్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా వీధి లైట్లు వెలగటం లేదు. పారిశుద్ధ్యం చాలా అద్వానంగా ఉంది. అలాగే రోడ్లు కానీ ఏమీ లేవు. అలాగే మురికి వాటర్ అంతా కూడా డ్రైన్లు కలిసిపోయి మురికి వాటర్ ప్రజలకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అన్నింటి మీద మీరు ముందు దృష్టి సారించండి. మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడతాం మానేసి ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు తిరతాక మీరు పదవి తీసుకోలేదు. మీరు తాడేపల్లిగూడెం ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీకు మంత్రి పదవి వచ్చింది కాబట్టి మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ద్వారా తాడేపల్లిగూడెం అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దోషణలు చేయడానికి మీరు మంత్రి పదం అవసరంలా. మీరు మామూలుగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మీరు విమర్శించవచ్చు. ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి కాకుండా మీ శాఖల మీద దృష్టి పెట్టి తాడేపల్లిగూడెం అభివృద్ధికి మీరు తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై భీమ్. అట్లాగే కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని అనుకుంటున్నారు అనే ఒక మంచి విషయాన్ని జనసేన పార్టీ అభిమానులకి, రేపొద్దుట పార్టీకి మా పార్టీకి ఓటేసి గెలిపించే ప్రతి ఒక్కరికి ఒక మంచి విషయాన్ని తెలియపరిచినందుకు మా ఉప ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. మీ నోటితో మీరే కాపు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మంత్రి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు అనేది చాలా సంతోషకర విషయం అది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడుతున్నారు అనేది కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం సార్. తాకట్టు పెట్టే విషయం అయితే మీరు 2014లో తాకట్టు పెట్టింది ఎంత నిజమో ఇప్పటిది అంతే నిజమైతే సార్. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజా సమస్యల విషయంలో పరిష్కరించే విషయంలో జనసేన పార్టీ వైసీపీ పార్టీ ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటుందని మేము ఎప్పుడు మేము సభాము ఈ మీడియా ముఖంగా విన్నపించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చిన్న వీడియో క్లిప్ వచ్చిన కొన్ని లక్షల కోట్లలో వ్యూస్ వస్తున్నాయి, మీరు అన్ని గ్రహించండి. ఒకటి మర్చిపోతున్నారు వైసీపీ మంత్రులందరూ కూడా, కేవలం మీరే మీ బూతులతోనే నిత్యం టీవీలో మీరు మహిళ బూతుల ద్వారానే జనసేనకి ఇవాళ మైలేజ్ పెరుగుతుంది. మీరు తిట్టిన జ్ఞానాలు చెప్తారు, తిడతా ఉండండి. మీరు చేసే ప్రతి బూత్కి కూడా ప్రజలు అర్చిస్తారనుకుంటున్నారేమో కానీ ప్రజలు ఎవ్వరు కూడా బూతులు నశించరు. ఒక ప్రజలు
ఏదో మీరు కోట్లతో కొనేసి రేపొద్దున నెగ్గేసుకుని అనుకుంటున్నారేమో కానీ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. దయించి మంత్రులందరూ కూడా మీ యొక్క శాఖ మీద ముందు పట్టు సాధించి మీ యొక్క పనితనం చేయాలి.